ప్రచురించిన మంచి పుస్తకాన్ని ప్రచురించినటువంటి ఆర్సన్ భూస్వారికి ముఖ్యంగా ప్రధానంగా సోదరుడు ఆంజనేయ సోమ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారికి పంపిణీదారులైనటువంటి విశాలాంధ్ర వారికి రచయితకు అభినందనలు. నాకు ఈ సందర్భంలో రెండు విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. పురాతత్వ సంబంధమైనటువంటి అనేక అవశేషాలను జాగ్రత్తగా చేర్చమని లెనిన్ కోరినప్పుడు అందరూ ఏమిటి ఎందుకు ఇంత శ్రమ అంటే అది మానవ శ్రమ ఫలితం అన్నాడు. అలాగే నా గుర్తున్నంత వరకు 1930 ఆ ప్రాంతంలో కృష్ణమేనన్ ఆ గ్రూప్ ఆ బృందం పాస్ట్ బిలాంగ్స్ టు అస్ గతం మాకు మాకు సంబంధించింది గతం మాది అనే శీర్షిక కింద చాలా మంచి పుస్తకాలు ఇప్పుడు ఈ ముఖ్యంగా ఇవి ఆంజనేయరెడ్డి గారు లాగానే చాలా మంచి పుస్తకాలను వారు ప్రచురించారు. ఈ మంచి పుస్తకాల కోవలో ఈ చారిత్రక నవలను మనం చదవబోతున్నాం. ఈ సందర్భంగా ఒకటి రెండు మాటలు మాత్రమే నేను మీ దృష్టికి తెస్తాను. డీటీపీ దశలో ఉన్నప్పటి నుంచి పుస్తకం చివరి వరకు దీంతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాకు సంబంధం ఉంది కాబట్టి ఒకటి రెండు మాటలు మీతో పంచుకోవాలన్న ఆకాంక్ష. చరిత్ర పట్ల నిజమైనటువంటి అభిలాష చారిత్రక అంటే పురాతత్వ కట్టడాల మీద కానీ చారిత్రక కట్టడాల మీద కానీ లేదా చారిత్రక సంబంధమైనటువంటి వాటి మీద కానీ మనం చూపవలసినంత శ్రద్ధ చూపుతున్నామా? చూపినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఒక సృజనాత్మక రచనలో చరిత్ర గ్రంథాలు వస్తే వాటికి సంబంధించినటువంటి ఆదరణ అయినా మనం చూపుతున్నామా లేదా వాటిని చదువుతున్నామా అని అప్పుడప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. తర్వాత చుట్టూ ఉన్నటువంటి మిత్రులతో కూడా చర్చిస్తూ ఉంటాను. మొట్టమొదటి అధ్యాయంలోనే రచయితకు మిత్రుడు ఒక మిత్రుడు అడుగుతాడు, ఈ దేశంలో చారిత్రక కట్టడాల మీద శ్రద్ధ లేదు, చారిత్రక విషయాల మీద లేదు అనేటటువంటిది. ఈ విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో అయితే వాళ్ళని గట్టిగా మాట్లాడితే 150-200 సంవత్సరాల చరిత్ర లేదా 300 సంవత్సరాల చరిత్ర ఎక్కడ పోయినా కూడా మనకు వారు సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. 5,000-6,000 సంవత్సరాల సజీవ చరిత్ర ఉన్నటువంటి భారతదేశంలో చరిత్ర పట్ల నిజమైనటువంటి అభిలాష ఉందని నేను అనుకోను. రామాలయాల మీద ఉంటే ఉండవచ్చునేమో కానీ మొత్తము బౌద్ధ వాంగ్మయం లేదా బౌద్ధ జైన సంస్కృతి వాటి పట్ల ఈ దేశానికి ఇచ్చినటువంటి చారిత్రక సంపద పట్ల కానీ సంస్కృతి పట్ల కానీ నిజమైనటువంటి జ్ఞానం ఉందా? నిజమైనటువంటి అభిలాష ఉందా? పోనివ్వండి, ఇక్కడ ఈ నవల్లో ప్రస్తావించినటువంటి అంశాలే బౌద్ధ ప్రస్తావన ఉంది, వైదిక మత ప్రస్తావన ఉంది, భిన్న మతాల ప్రస్తావన కూడా ఉంది. వీటన్నిటినీ పరిశోధించండి. ఇది చారిత్రక నవల రచన అంటే కేవలం ఆషామాషిగా రాసేటటువంటి రచన కాదు. చరిత్ర పట్ల ఒక పట్టుదల అంటే చరిత్ర అంటే చారిత్రకమైనటువంటి ఆధారాల పట్ల, అవి పురాతత్వ శాస్త్ర ఆధారాలు కావచ్చు, లేకపోతే రికార్డులు కావచ్చు, లేదా జ్ఞాపకాలు ఎక్కడైనా వారు నమోదు చేసినటువంటివి కావచ్చు, నాణ్యాలు కావచ్చు, ఏమైనా సరే ఈ చారిత్రక ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా ఆ ఆధారాలు వాటికి సంబంధించిన విశేష గ్రంథ పరిచయం చేయడమే కాకుండా పరిశోధించి గట్టిగా అటు ఒక సృజనాత్మక రూపం ఇచ్చినటువంటి నవల ఇది. అంటే బహుశా తెలుగులో చారిత్రక నవలలు దాదాపు 1850 ప్రాంతాల నుంచి మనకు ఉండనే ఉన్నాయి. అయితే సాయి నవల యొక్క ప్రత్యేకత ఏమిటంటే పరిశోధనాత్మకమైనటువంటి రచన ఇది. ఈ రచనను తప్పకుండా తెలుగు ప్రజలు ఆదరిస్తారు. ఆంధ్ర నగరి ఔన్నత్యాన్ని, ఈ 2000 సంవత్సరాల చరిత్రను మనం తెలుసుకోగలుగుతారు. ఒక చివరిగా ఒక మాట, ఈ నవల నిర్మాణం గురించి ఒక మాట, ఇది వర్తమానంతో మొదలవుతుంది, సమీప గతంతో ప్రారంభమవుతుంది, సుదూర గతానికి వెళుతుంది, మళ్ళీ వర్తమానంతో ముగుస్తుంది.